మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున యేసు సుగంధ సువార్తమానాలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన కాలమంతా కూడా మనలందరినీ, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన యొక్క కనురెక్కల కింద కాపాడి భద్రపరిచారు. మరలా సజీవులుగా ఉండి ఈ రోజున దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు, కీర్తిని కలుగునుగాక. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి విచ్చేసిన మీ అందరినీ ప్రత్యేకమైన రీతిలో అభినందిస్తున్నాను. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసి దేవుని వాక్యం కొరకు మన హృదయాలు మనం సిద్ధం చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించారు, మమ్మల్ని రక్షించారు, మీ సొత్తుగా స్వీకరించారు. మీ వాక్యం వినే భాగ్యాన్ని, ఈ సమయాన్ని, అవకాశమును మాకు దయచేసినందుకై మీ కృతజ్ఞత వందనాలు తెలుస్తున్నాను. ఇప్పుడు మీ మాటలు వినబోతుండగా మా హృదయాలు తెరవండి, మీ వాక్యం వినే చెవులు మాకు అనుగ్రహించిన అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చూడండి, ఈరోజు నా వాక్య అంశం ఏమిటంటే, యేసుకి ఆతిథ్యం ఇచ్చిన వారు దీవించబడతారు. ఆతిథ్యం ఇచ్చుట. ఇక్కడ దేవుని వాక్యంలో ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 19:6 అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. యేసుని చేర్చుకున్న కుటుంబం, యేసుని చేర్చుకున్న గృహం. ఇక్కడ గమనించండి, ఎవరైతే యేసుని చేర్చుకుంటారో వారి గృహాల్లోనైనా వారి జీవితాల్లోనైనా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనే విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుని చేర్చుకున్నాడు. ఇక్కడ మనం అనేక సందర్భాల్లో విని ఉంటాం, జక్కయ్య అనేటువంటి ఆయన, ఈయన ట్యాక్స్ కలెక్టర్ గాను సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తిగా మనం కనబడుతున్నాడు. ఈయన యేసును చూడాలని కోరుకున్నాడు, మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు వారు కూడా అదే మార్గాన్ని వచ్చి మేడి చెట్టు కింద ఆగారు. ఆయన మేడి చెట్టు మీద ఎక్కినటువంటి జక్కయ్యను చూసి జక్కయ్యను పిలిచాడు. జక్కయ్య, దిగిరమ్ము, నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నారు. అయితే జక్కయ్య యేసుప్రభుని ఆయన ఇంట చేర్చుకుందాము, ఆయన్ను మా ఇంట్లో తీసుకొద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళలేదు. జస్ట్ యేసుప్రభుని చూడాలనేటువంటి ఆలోచనతోనే వచ్చాడు. కానీ యేసుప్రభు ఆయన ఆలోచన చెప్పాడు, నేను ఈరోజు మీ ఇంట్లో ఉండాలని. వెంటనే ఆయన చెట్టు దిగి సంతోషముగా, ఇదేంట్రా ఈయన మా ఇంట్లోకి వస్తున్నాడు ఏంటని ఏమి సణుక్కోకుండా గొణుక్కోకుండా, ఈరోజు మాకు కుదరదులే ప్రభువా, ఇంకొకసారి వద్దుగానిలే, టైం చూసుకుని నేనే పిలుస్తానులే అని ఏమి అనవసరపు మాటలు మాట్లాడకుండా వెంటనే చెట్టు దిగి చాలా సంతోషంగా, ఇష్టపూర్వకంగా యేసుని తన ఇంట చేర్చుకున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని చేర్చుకున్నటువంటి జక్కయ్య జీవితం ఎలా మారిందో గత వారాల్లో మనం ధ్యానం చేశాం. యేసుని చేర్చుకున్న తర్వాత అందరి దృష్టిలో చెడ్డగా ఉన్నటువంటి జక్కయ్యని, జక్కయ్య విషయంలో యేసు ప్రభువును కూడా వాళ్ళు నిందించారు కొంతమంది పరిసయ్యులు. ఈయన సుంకర్లకు పాపులకు స్నేహితుడని, సుంకర్లతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నాడని రకరకాల విమర్శలు చేశారు. ఎన్ని విమర్శలు చేసినా సరే జక్కయ్య జీవితాన్ని యేసుప్రభు మార్చాడు. జక్కయ్య సమాజంలో పేరు లేనివాడుగా ఉన్నాడు. అక్కడ చెడ్డ పేరు ఉంది ఆయనకి. ఏమిటంటే అక్రమంగా జీవిస్తాడని, జనాన్ని పీడిస్తాడని డబ్బుల విషయంలో, ఈ దుర్మార్గపు మనస్తత్వం కలిగిన వాడని అందరిలో పేరు ఉంది. ఎవరు ఆయన ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటిది యేసుని చేర్చుకున్నటువంటి జక్కయ్య కుటుంబం, ఆయన మనసు మార్చాడు ప్రభువారు. జక్కయ్య మార్చేసుకున్నాడు, నేను ఇక ఇలా ఉండను, నేను మారిపోతాను అని అనుకున్నాడు. వెంటనే తన బ్రతుకును మార్చుకుని యేసు ప్రభుతో అంటున్నాడు, యేసయ్య నేను ఇప్పటివరకు అనేక మంది దగ్గర అక్రమంగా నేను డబ్బుని వసూలు చేశాను, ఇక నుండి నేను మరలా తిరిగి వాళ్ళకు 4 అంతలుగా నేను ఇచ్చేస్తాను అన్నాడు. సో జక్కయ్య జీవితంలో మారు మనసు వచ్చింది. యేసు ప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాం సంతానమే కదా, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. ఇక్కడ చూడండి, గమనించండి, యేసుని చేర్చుకున్నటువంటి జక్కయ్యకి మనశ్శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది, సంతోషం కలిగింది, అలాగే మనసు మారిపోవడం కాకుండా తన రక్షణ కూడా పొందుకున్నాడు. యేసు ఇచ్చిన రక్షణ
పొందుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంట మనం అనేక మందిని చేర్చుకుంటున్నాం. యేసుని చేర్చుకుంటేనే మన ఇంట్లోనికి ఆశీర్వాదాలు వస్తాయండి, రక్షణ కలుగుతుందండి. ఎక్కడ లేని సంతోషము, సమాధానం మన ఇంట్లో నింపబడదన్న సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసును రాణిస్తేనే, యేసుకు మన ఇంటిలోనైనా, మన ఒంటిలోనైనా, మన హృదయంలోనైనా స్థానాన్ని కల్పించిన రోజున, అప్పుడు మన జీవితంలో మార్పును మనం చూడగలుగుతాం. యేసుని చేర్చుకున్నటువంటి గృహాలే కానీ, యేసుని చేర్చుకున్న స్థలాలే కానీ, యేసుని చేర్చుకున్న హృదయాలే కానీ ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. మనం చూస్తున్నాం కదా, చూడండి, యేసుప్రభు ఆయన జన్మించిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన తల్లి అయినటువంటి మరియా, యోసేపు ఇద్దరు కూడా బెత్లెహేం అనే గ్రామంలో ఉన్నారు. వాళ్ళు మరియకి ప్రసవ వేదన కలుగుతూ ఉంది. బెత్లెహేం గ్రామం అంతా కూడా చాలా ఫుల్ ఆఫ్ పీపుల్తో నింపబడింది. ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. అదేంటంటే, అప్పుడు ఐగుస్త్ అనేటువంటి రాజు ఈ జనాభాలు ఎక్కడ రాసే ప్రక్రియ ప్రారంభించాడు. అందుకని ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత గృహాలకు వెళ్ళిపోయి వాళ్ళు జనాభాలు ఎక్కడో వాళ్ళ పేర్లు రాయించుకోవడానికి వెళ్ళారు. సో యెరూషలేం ప్రాంతం అంతా కూడా, అలాగే బెత్లెహేం గ్రామం అంతా కూడా ప్రజల చేత నింపబడి ఉంది. ఏ ఇంటికి వెళ్ళి అడిగినా సరే వాళ్ళకి స్థలం ఇవ్వలేదు. ఆవిడకి ప్రసవ వేదన, ఇంకొక నొప్పులు కలుగుతున్నాయి. యోసేపు టెన్షన్ పడిపోతున్నాడు. ఎక్కడ స్థలం లేదు ప్రసవించడానికి, ఎక్కడ ప్లేస్ దొరకలేదు. ఎవరో సలహా ఇచ్చారు, ఊరు చివరిన ఒక సత్రం ఉంది, పాడుపడిపోయినటువంటి సత్రం, పశువులు చాలా సత్రంగా ఉండేది ఇదివరకు, అది పాడుపడిపోయింది కాబట్టి పశువులను గడ్డేస్తున్నారు అక్కడ. సో ఆ ప్లేస్లోకి వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభు జన్మించిన స్థలం పశువుల శాల అండి. చాలా రోత కొట్టే స్థలం, అది కంపు కొట్టేటువంటి స్థలం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ప్రసవించింది. యేసు ప్రభు జన్మించాడు అక్కడ. జన్మించినప్పుడు, పుట్టినప్పుడు ఆ స్థలము వరస్ట్గా ఉంది, ఎన్నికలేనిదిగా ఉంది, ఎవరు పట్టించుకోనిదిగా ఉంది, ఎవరు వాడనటువంటి స్థలం అది. పశువుల పాకగా వాడుతున్నారు. ఇంకా పశువుల పాకగా వాడడానికి కూడా మేబీ అది కూడా పనికిరాదేమో. తొట్టి ఖాళీగా ఉందంటే అక్కడ పశువులు లేవని అర్థం. అక్కడ మనం చూడవచ్చు, తొట్టెలో ఆ శిశువుని పరుండబెట్టారంట. యేసు ప్రభు పుట్టే సమయానికి రిజెక్టెడ్ ప్లేస్, అది తృణీకరించబడినటువంటి స్థలం, ఎన్నికలేని స్థలంగా ఉంది, ఎవరు పట్టించుకోని స్థలంగా ఉంది, ఎవరు అడుగుపెట్టేటువంటి స్థలం కూడా కాదు అది. అలాంటి స్థలంలో యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆ స్థలం యొక్క రూపురేఖలు మారిపోయినాయి. ఆ స్థలం యొక్క ఏమండి స్థితిగతులు మారిపోయినాయి పరిపూర్ణంగా. అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు వచ్చారు, అక్కడికి వచ్చారు, యేసును చూశారు, శిశువును చూశారు. తర్వాత జ్ఞానులు వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్కడ ఆ యేసును దర్శించుకోవడం, ఆ స్థలాన్ని దర్శించుకోవడం ప్రారంభించారు. అలాగ గత 2024 సంవత్సరాల నుండి ఆ స్థలాన్ని అనేక మంది దర్శించుకుంటూనే ఉన్నారు. ఈ రోజున ప్రపంచంలో ఏదన్నా పుణ్యక్షేత్రం ఉంది, పరిశుద్ధమైన స్థలం ఏదన్నా ఉంది, ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన స్థలం ఏదన్నా ఉందంటే అది యేసు ప్రభు పుట్టినటువంటి బెత్లెహేం అనే గ్రామంలో ఉన్నటువంటి ఆ పశువుల పాకే. అది ఈ రోజున పుణ్యక్షేత్రంగా మార్చబడింది. 200,000 మంది ప్రజలు వెళ్ళి ఈ రోజున అక్కడ దర్శించుకొని, చాలామంది మినిస్టర్సే కానివ్వండి, ఆఫీసర్సే కానీ, రిచెస్ట్ పీపులే కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళ బర్త్డేస్ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజున అది పెద్ద, అనేక మంది, లక్షల మందికి, కోట్లాది ప్రజలకు అది పుణ్యక్షేత్రంగాను, దర్శించుకునేటువంటి పిలిగ్రమైజ్గాను అది మార్చబడింది. యేసు అక్కడ జన్మించడానికి అక్కడ స్థలం దొరికింది కాబట్టి, యేసుని ఆ స్థలం చేర్చుకుంది కాబట్టి ఆ స్థలాన్ని ఈరోజు మార్పు చెందింది. అనేక మంది లక్షలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వస్తున్నారు. యేసు అక్కడ పుట్టకపోతే ఆ స్థలం పరిస్థితి మారేది కాదేమో. యేసు అక్కడ జన్మించాడు కాబట్టి, యేసుకు అక్కడ స్థలం దొరికింది కాబట్టి, యేసుని ఆ ప్రాంతం చేర్చుకుంది కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. ఈరోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా బెత్లెహేం గ్రామం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుని ఎవరు చేర్చుకుంటే, ఎవరు యేసుకు ఆతిథ్యం ఇస్తే, ఇక్కడ చూడండి ఇంకో సందర్భాన్ని మనం గమనించవచ్చు. శతాధిపతి అనేటువంటి ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు చావు బతుకుల మధ్యలో ఉంది. ఆయన చాలామంది వైద్యుల్ని సంప్రదించి ఉంటాడు, చాలా మెడిసిన్ వాడు ఉంటాడు. ఆఖరికి యేసు ప్రభు గురించి ఆయన విన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సమస్య చెప్పుకొని ఏదో ఒక విధంగా తన కూతురుని బ్రతికించుకోవాలని ప్రయత్నం చేశారు. సో యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి యేసు ప్రభు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు.
ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పారు, అయ్యా నా కూతురు సావసిద్ధంగా ఉంది, మీరు వచ్చి నా కుమార్తె చేయి పట్టుకుంటే ఆమె స్వస్థపడుతుందని నేను ఆశపడుతున్నాను, నాకు విశ్వాసం ఉంది, మీరు వచ్చి నా కూతుర్ని ముట్టి స్వస్థపరచండి అని ఆ శతాధిపతి యేసుప్రభుని రిక్వెస్ట్ చేసుకున్నారు. సో యేసుప్రభు కూడా కాదనకుండా బయలుదేరి పదగలదాం మీ ఇంటికని బయలుదేరాడు. సో బయలుదేరిన తర్వాత ఆ మార్గ మధ్యలో వస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యలోనే జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాలు ఉండే రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ వచ్చింది. స్త్రీ వచ్చిన తర్వాత ఆమె యేసుప్రభుని ముట్టుకుంది, ఆమె స్వస్థత పొందింది. సో స్వస్థత పొందింది అది కూడా ఈ శతాధిపతి కొనలారా చూశాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ శతాధిపతికి ఒక న్యూస్ వచ్చింది. ఏమి న్యూస్ వచ్చిందంటే ఇంటి దగ్గర నుండి ఆ కుమార్తె చనిపోయిందని న్యూస్ వచ్చింది. సో ఈయన విశ్వాసములో దిగజారిపోకుండా ఉండే నిమిత్తం యేసుప్రభు మధ్యలో ఒక అద్భుతాన్ని చేశాడు. ఎంతో కాలం నుండి బాగుపడినటువంటి ఈ స్త్రీని బాగు చేసి ఆయన అంటున్నాడు యేసుప్రభు వారు అన్నారు, అయ్యా నువ్వేమీ బాధపడబాక, అవిశ్వాసివి కాక, ధైర్యంగా ఉండని యేసుప్రభు ఆ శతాధిపతి యొక్క భుజాన్ని తట్టాడు. అంటే వచ్చిన న్యూస్ ఏమి న్యూస్ వచ్చిందంటే కూతురు చచ్చిపోయిందని, కుమార్తె చనిపోయింది, బోధకుండా ఇంకా బాధ పెట్టబాక ఆయన వదిలేసి ఇంకా ఆయన వచ్చేసేది ఏముంది, బ్రతుకుంటే ఏదో ఒకటి చేసేవాడు ఆయన వచ్చి, చనిపోతే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడని చెప్పినప్పుడు యేసుప్రభుతో ఆ యొక్క శతాధిపతి అంటున్నాడు, అయ్యా నాలో అవిశ్వాసం కలగకుండా నాకు సహాయం చేయమన్నాడు. యేసుప్రభు ధైర్యపరిచాడు, నువ్వు ఏం బాధపడబాక, నీ విశ్వాసం ద్వారా కార్యం జరుగుద్దని యేసుప్రభు అతన్ని ధైర్యపరిచి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే మనకు తెలుసు చనిపోయిన దగ్గర ఆ గృహాలు ఎలా ఉంటాయో. ఒక శవం ఉందంటే ఆ గృహం ఆ పరిసర ప్రాంతాల యొక్క పరిస్థితి మనకి బాగా తెలుసు. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు, బాధపడేవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. చాలా దిగులుగా ఆందోళనగా ప్రదేశం ఉంది. అక్కడ చాలామంది వచ్చేసారు, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, ఊరోళ్ళు వచ్చారు, అందరూ వచ్చేసారు. ఆఖరికి పిల్లను గురువులు వాయించుకునే వాళ్ళు కూడా వచ్చేసారు. అంటే ఈవిని ఇంకా తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయారు, సమాధి చేయడానికి కూడా సిద్ధపడిపోయారు. ఆ పరిస్థితి అక్కడ అంత భయంకరమైనటువంటి దినాతిదీనంగా ఉంది. ఒక్కగానొక్క కూతురు, ఆఫీసర్ అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ ఇంట్లో ఉన్న ఒకే ఒక కుమార్తె చనిపోవడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా మహా రుదనతో ఏడుపులు వినపడతా ఉన్నాయి, కేకలు వినపడతా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉంది. మరణం అక్కడ తాండవిస్తూ ఉంది. మరణం ఉన్న చోట ఏడుపు ఉంటుంది, మరణం ఉన్న చోట వేదన ఉంటుంది, మరణం ఉన్న చోట దిగులు ఉంటుంది, మరణం ఉన్న చోట అక్కడ సంతోషానికి తావు ఉండదు. అందరూ కూడా రెడీ అయిపోయారు, వేడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, పిల్లను గురువులు వాయించే వాళ్ళు వాయిస్తూ ఉన్నారు. చాలా భయంకరంగా ఉంది ఆ పరిస్థితి. అందరూ ఆ పాప దగ్గర ఉన్నారు, కానీ యేసు వెళ్ళడానికి స్థలం మాత్రం ఇవ్వట్లేదు. యేసు వచ్చి అక్కడే నిలబడ్డాడు, యేసుని చేర్చుకోవట్లేదు. ఇంటి దాకా తీసుకొచ్చారు, కానీ లోపలికి చేర్చుకుంటే అద్భుతం జరుగుతుంది. అక్కడ ప్రీదేవుని పిల్లలు గమనించండి, ఆ అధిపతి తీసుకొచ్చిన అధిపతి ఏదో ఒక విధంగా ఆ పిల్లను గురువులు వాయించే వాళ్ళని ఏడ్చే వాళ్ళని పక్కకు గింటేసి యేసుప్రభుని లోపల తీసుకెళ్ళాడు. ఆ పాప ఉన్నటువంటి గదిలోని తీసుకెళ్ళిపోయాడు, శవం దగ్గరికి తీసుకెళ్ళాడు. యేసు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పాప చేయి పట్టుకున్నాడు. చనిపోయిన ఆ పాప వెంటనే లేచి కూర్చున్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. వెంటనే అక్కడ పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ప్రియ గమనించండి, ఏడ్చే వాళ్ళకి ఏడుపు ఆగిపోయింది, ఇక నవ్వులు, కేరింతలు, సంతోషము, సమాధానము. అక్కడ యేసుప్రభు యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా ప్రసిద్ధి చెందినవి. యేసుకు స్థలం ఇవ్వడం వల్ల, యేసుని చేర్చుకున్నటువంటి ఆ శతాధిపతి గృహములో మరణమునకు బదులుగా జీవం వచ్చింది, దుఃఖమునకు బదులుగా సంతోషం కలిగింది, వేదన తొలగిపోయింది, సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో ఆ గృహముగా మాత్రమే కాకుండా ఆ ప్రాంతం అంతా కూడా సమాధానం చేత నింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక మందిని చేర్చుకుంటున్నాం మన గృహాల్లోనికి, మన ఇంటిలోనికి, మన మనసులోనికి, మన హృదయాల్లోనికి. కానీ యేసుని మనం చేర్చుకుంటే మనకు జీవం ఇచ్చేవాడు ఆయన, నిత్య జీవితాన్ని ప్రసాదించేవాడు యేసయ్య, దుఃఖమును తొలగించేవాడు ఆయన, నిందకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసేవాడు యేసుప్రభు వారు. అనేక మందికి అనేకమైన విషయాలకు మన జీవితాల్లో స్థానాన్ని కల్పిస్తున్నాం, కానీ యేసుకు మాత్రమే స్థలాన్ని ఇవ్వలేకపోతున్నాం. హృదయం అంతా కూడా అనేకమైన వాటి చేత నింపబడుతుంది, కానీ యేసుకు మన హృదయంలో స్థలాన్ని ఇవ్వలేకపోతున్నాం. యేసుని చేర్చుకున్న గృహాలు కానీ,
యేసుని చేర్చుకున్న గ్రామాలే కానీ, యేసుని చేర్చుకున్న పట్టణాలే కానీ, యేసుని చేర్చుకున్న వ్యక్తులే కానీ వారి జీవితాలు మార్చబడ్డాయి. సమరయ పట్టణస్థులు సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన తర్వాత సమరయ స్త్రీ వెళ్ళిపోయి సమరయ పట్టణంలో ప్రకటించింది, నేను మెస్సయాను కనుగొన్నానని చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశానని చెప్పింది, ఆయన నాతో మాట్లాడాడు, ఈయన మెస్సయ కాడా అని ప్రశ్నించింది. గ్రామస్తులు వచ్చి యేసు ప్రభుని ఆ గ్రామంలోని చేర్చుకున్నారు. ఆ గ్రామం అంతా కూడా మార్పు చెందింది. ఎవరైతే యేసుని తమ వెంట చేర్చుకుంటారో, తమ గ్రామాల్లో చేర్చుకుంటారో, ఆ గ్రామాలు ఏమండి, ఇదివరకు రోజుల్లో స్టువర్ట్పురం అనేటువంటి గ్రామం ఉండేది, మన అందరికీ తెలిసినటువంటి దొంగలుండే గ్రామం. దొంగలు ఎవరైనా సరే స్టువర్ట్పురం దొంగలంటే అందరూ భయపడేవాళ్ళు. అలాంటిది ఆ గ్రామంలో కొంతమంది సువార్త విన్నారు, రక్షణ పొందారు, కొంతమంది సేవకులుగా మార్చబడ్డారు, యేసుని ప్రకటించారు. ఆ స్టువర్ట్పురం అనేటువంటి గ్రామం ఈరోజు సువార్తపురంగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏ గ్రామం అయితే యేసుని చేర్చుకుంటుందో ఆ గ్రామంలో ఉన్న దొంగలైనా మారుతారు, వ్యభిచారులైనా మారుతారు, హంతకులైనా మారుతారు, ఏమండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభావం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మనుషుల జీవితాలు మార్చేవాడు ఆయన, బ్రతుకులు మార్చేవాడు ఆయన, పరిస్థితులు మార్చేవాడు ఆయన, పద్ధతులను మార్చేవాడు ఆయన. ఈ రోజున ప్రపంచం అంతా కూడా యేసు వైపు తిరుగుతూ ఉన్నారంటే పరిస్థితులు మార్చుకోవడానికే, వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికే యేసు వైపు ప్రజలు మళ్ళుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు యేసు వైపు మళ్ళుతున్నారు ఎందుకు? ఆరోగ్యాన్ని పొందుకోవడానికి. ఆ దరిద్రులు యేసు వైపు మళ్ళుతున్నారు ఎందుకు? వాళ్ళు ఐశ్వర్యవంతులు అవడానికి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించడానికి. ఈరోజున చీకట్లో ఉన్నవాళ్ళు యేసు వైపు మళ్ళుతున్నారు, యేసుని చేర్చుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఆశ్చర్యకరమైన వెలుగును చూడడానికి. ఈరోజున శాపాన్ని అనుభవిస్తున్నటువంటి వారు యేసుని చేర్చుకుంటున్నారు ఎందుకంటే ఆశీర్వాదాన్ని అనుభవించడం కొరకారు. ఈరోజున మరణ మార్గంలో, పాతాళ మార్గంలో నడుస్తున్న వాళ్ళు యేసుని చేర్చుకుంటున్నారు, నిత్య జీవపు మార్గంలోనికి వెళ్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనేకమైనటువంటి వాటిని ఇంట చేర్చుకుంటున్నావు, అనేకమైన వారిని ఇంట్లో చేర్చుకుంటున్నావు, నీ జీవితం మారదు, నీ కుటుంబ పరిస్థితులు మారవు. యేసుని చేర్చుకుంటేనే, యేసుని గృహానికి అధిపతిగా ఉంటేనే చాలామంది గృహాల్లో క్రైస్తవులే కానీ క్రైస్తవేతరులే కానీ కొంతమంది గృహాలకు వెలుపులు పెట్టుకుంటారు. ఈ గృహములు కేసీఏ అధిపతి అంటారు, కానీ లోపల మాత్రం వేరే వాళ్ళ అధికారాన్ని చాలా ఇస్తూ ఉంటారు. గొడవలు జరుగుతూ ఉంటాయి, గందరగోళ పరిస్థితి జరుగుతాయి. ఏమండి, ఇంటిలో పై బోర్డు మీద యేసు అధిపతిగా ఉండటం కాదండి, ఇంటిలోనే యేసు అధిపతిగా ఉండాలి. నీ ఒంటిలో యేసు అధిపతిగా ఉండాలి, నీ హృదయానికి యేసు అధిపతిగా ఉండాలి. అలా చేర్చుకోగలిగితే నీ జీవితం పరిపూర్ణంగా మార్పు చెందుతుందండి. నీలో ఉన్నటువంటి అజ్ఞానం కొట్టివేయబడుతుంది, నీలో ఉన్నటువంటి నీ యొక్క అంధకారం తొలగించబడుతుంది, వెలుగు నీ హృదయంలో నింపబడుతుంది, సమాధానమైన జీవితం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు, నీ వేదన కొట్టివేస్తాడు. అనేక మంది యేసుని చేర్చుకున్నటువంటి గృహాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి, ఏమైనా శాపాలు కొట్టివేయబడ్డాయి, దీవెనగా మార్చబడ్డాయి, మరణం తొలగించబడింది, జీవము వారి గృహాల్లోకి వచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని మన ఇంటిలోనికి చేర్చుకుని మన హృదయంలోకి కూడా చేర్చుకోవాలండి. ఒక సీమోన్ అనేటువంటి ఒక వ్యక్తి యేసును తన ఇంట చేర్చుకున్నాడంట. ఇంట చేర్చుకున్నాడు కానీ ఆయనకి సరైన ఆతిథ్యం ఇవ్వలేదు. అయితే ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నట్లుగా ఒక పాపాత్మురాలైన స్త్రీ గుర్తించిందంట. వెంటనే వచ్చింది, ఎన్నో పాపాలు చేసింది, సమాజంలో మంచి పేరు లేదు, సమాజంలో అందరూ తృణీకరించారు ఆవిడ్ని. యేసు దగ్గరకు వచ్చింది, యేసు పాదాల మీద పడి ఓ ఏడుస్తూ ఉంది, ఆమె కన్నీళ్లు విడుస్తూ ఉంది, అత్తరబుడి తెచ్చింది, పగలగొట్టి యేసు పాదాల మీద పోసి ఆ తల వెంట్రుకలతో యేసు యొక్క పాదాలు కడుగుతూ ఉందంట. ఆ యేసుని ఆ లోపలికి పిలుచుకున్నటువంటి వ్యక్తి హృదయంలో అనుకున్నాడంట, యేసుకు తెలవదా ఈమె ఎలాంటిదో, ఈ బ్రతుకు తెలీదా, ఈమె సమాజంలో ఉన్న ఈవిడకున్న చెడ్డ పేరు గురించి చేసి అది తెలీదా, ఎందుకు ఈవిడిని ఇలా చేయనిస్తున్నాడు, ఎందుకు అనుమతించాడు అని మనసులో సణుక్కుంటున్నాడట. యేసు అతని హృదయాలు ఎరిగిన వాడే అంటున్నాడు, అయ్యా ఎందుకు ఈవిడ గురించి ఇలా అనుకుంటున్నారు, ఈమె ఎంతో ప్రేమించింది,
అతి విస్తారంగా ఈమె నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఈమె చేసిన విస్తారమైన పాపములు క్షమించబడ్డాయను. యేసుని ఇంట్లో చేర్చుకున్నటువంటి సీమోను యేసును తన హృదయంలో చేర్చుకోలేకపోయాడు. కానీ వేరే ఇంటికి వచ్చినటువంటి పాపాత్మురాలు యేసును తన హృదయంలో చేర్చుకుంది. తన హృదయంలో ఉన్న పాపములన్నీ కూడా యేసు ప్రభు యొక్క పాదముల చెంత ఒప్పుకుంది, పాపక్షమాపణ పొందుకుంది, అనేక విస్తారమైన పాపాలు చేసింది, విస్తారంగా ప్రేమించింది యేసుని. తన పాపములన్నీ కూడా యేసు ప్రభు వారు క్షమించినట్లుగా మనము గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని చేర్చుకున్నటువంటి బెత్లెహేము స్థలము పుణ్యక్షేత్రంగా మార్చబడింది. యేసుని చేర్చుకున్నటువంటి శతాధిపతి గృహములో మరణానికి బదులుగా జీవం వచ్చింది, దుఃఖముల బదులుగా సంతోషం కలిగింది. యేసుని చేర్చుకున్నటువంటి ఈ దుర్మార్గపు పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నటువంటి జక్కయ్య బ్రతుకు మార్చబడింది. ఆయన సమాజంలో మంచి పేరుని మరలా తన గౌరవప్రదమైన స్థానంలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతనికి ప్రభు రక్షణ ఇచ్చాడు. యేసుని చేర్చుకోండి. యేసుని చేర్చుకోవడం ఇంకొక విషయాన్ని మనం మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజున యేసు భూమి మీద బ్రతుకున్నంత కాలము అనేక మంది యేసుని చేర్చుకున్నారు. వారి జీవితాల్లో అద్భుతాలు చూశారు. ఆయన ప్రతిష్ఠించుకున్న వాళ్ళు, ఆయన పిలుపును పొందుకున్నటువంటి వారు, ఆయన దర్శనాన్ని పొందుకుని, ఆయన అభిషేకం పొందుకుని, ఆయన ఇచ్చిన అధికారం పొందుకుని, ఆయన సేవలో నడుస్తున్నటువంటి అనేక మంది దైవజనులు ఈ రోజున మనకు కనబడుతున్నారు. నీ దైవజనుడు నిన్ను రక్షణలోనికి నడిపించిన నీ దైవజనుడు నీకు ఆత్మీయంగా ఆహారం పెడుతూ, నీ కొరకు నిత్యం ప్రార్థిస్తూ, నీ కోసం దైవ సన్నిధిలో నీకు మేలు కలగాలని, నీ ఆశీర్వాదం కొరకు నిత్యము ఆకాంక్షిస్తూ ప్రార్థించే మీ దైవజనుడికి మీరు ఏ విధంగా ఆతిథ్యం ఇస్తున్నారు? మీ దైవజనుడు మీరు ఏ విధంగా చేర్చుకుంటున్నారు? ఏ విధంగా ఆయన మీరు ప్రేమిస్తున్నారు? అలా చేర్చుకుంటేనే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దైవజనుడు అంటే దేవునికి ప్రతినిధి, మీకును దేవునికి మధ్యవర్తి, మీకును దేవునికి మధ్యలో ఉండి ప్రార్థిస్తాడు, దేవుని వాక్యాన్ని మీ కొరకు ప్రకటిస్తాడు, ఆధ్యాత్మికంగా మిమ్మలను ప్రభు సన్నిధిలో ఎదుగడానికి సహకరిస్తాడు. అలాంటి దైవ సేవకులకు కూడా దేవుడు అదే మాట చెప్పారు. నిన్ను చేర్చుకున్న వాళ్ళు ఆయన శిష్యులను ఆయన అనేక గ్రామాలకు పంపించాడు. గ్రామాలకు పంపించేటప్పుడు చెప్పాడు, నేను మీకు అధికారం ఇస్తున్నాను, దెయ్యాలను వెళ్ళగొట్టండి, పాపుల మీద చేతులుంచి ప్రార్థన చేయండి, రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయండి, మీరు ఏది చెప్తే అది జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని చేర్చుకున్నవాడు నా పేరట వచ్చు వారికి గుక్కెడ చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకున్నాడు అని చెప్పారు ప్రభు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకున్నవాడు పరలోకమందని నా తండ్రిని చేర్చుకున్నట్లు. అంటే దైవ సేవకుడిని సేవకుడుగా గుర్తించి వాళ్ళు మీ ఇంట చేర్చుకొని వాళ్ళకి తగిన రీతిలో మీరు ఆతిథ్యం ఇస్తే, తగిన రీతిలో వాళ్ళని మీరు ప్రేమిస్తే, వారికి చేయగలిగినట్టు అంత సపర్యాలు మీరు చేయగలిగితే మీరు యేసుని చేర్చుకున్నట్లే. యేసు దానికి తగిన రీతిలో మీకు ప్రతిఫలాన్ని మీకు దయచేస్తాడు. ఎవరైనా నాకు అక్కర్లేదని తెలిసివేస్తే యేసు ప్రభు చెప్పారు, మీ ఇంట చేర్చుకుంటే, ఎవరైనా వాళ్ళ ఇంట్లోకి మిమ్మల్ని చేర్చుకుంటే వాళ్ళ ఇంటికి శుభం చెప్పండి, ఆ శుభం వారితోనే ఉంటుందని చెప్పాడు. ఒకవేళ వాళ్ళు మాకు అవసరం లేదండి, తర్వాత రండి, వీలైనప్పుడు పిలుస్తామండి, ఫోన్ చేసి రమ్మన్నప్పుడు రండి అని ఎవరైనా మిమ్మల్ని మళ్ళీ వెనక్కి పంపించేస్తే మీ సమాధానం, మీ శుభవచనం మీతోనే తిరిగి వెనక్కి వస్తుందని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, మీ కొరకు నియమించబడినటువంటి, దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవ సేవకుడిని నువ్వు ఎన్నిసార్లు మీ ఇంటికి ఆహ్వానించుకున్నావు? ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకున్నావు? ఎన్నిసార్లు మీ ఇంట్లోనికి శుభాన్ని మీరు ఇన్వైట్ చేసుకోగలిగారు? మీ ఇంట్లోనికి దైవ సేవకుడు వచ్చాడంటే దేవుడు వచ్చినట్లే. దైవ సేవకుడిని ప్రవక్తగానో యాజకుడుగానో యేసు ప్రభు ప్రవక్తగాను మీరు చేర్చుకున్నారనుకోండి, మీరు ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటారని యేసు ప్రభు వారు చెప్పారు. దైవజనుడిని ఇంట చేర్చుకున్నటువంటి వారిని అనేక మందిని మనం చూసాం. షూనేమీయురాలు గనురాలు ఆమె అన్నీ కలిగి ఉన్నది, ఐశ్వర్యం కలిగి ఉంది, అన్నీ కలిగి ఉంది. ఎలీషా దైవజనుడు అంటే వెళ్తా ఉంటే ఆయన దైవజనుడిగా గుర్తించింది, ఇంట చేర్చుకుంది. అయ్యా మీరు ఎప్పుడు ఇటు వెళ్ళినా సరే మా ఇంట్లో ఉండమని, మా ఇంట్లో బస చేయమని రిక్వెస్ట్ చేసుకుంది. సరేలే మన దైవజనుడు వస్తున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి, ఈసారి వచ్చేసరికి ఆయన కోసం ఆయన గెస్ట్ రూమ్ కట్టిందంట ఇంటి పైన. భర్తను అడిగి గెస్ట్ రూమ్ కట్టింది దైవజనుడికి, గెస్ట్ రూమ్ అని ఆయనకు కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేసింది. మంచిగా వచ్చినప్పుడల్లా మంచిగా చూసి పంపిస్తా ఉంది. దైవజనుడు అన్నాడు, శిష్యుడికి చెప్పాడు, ఈమె ఎందుకు మనల్ని చేర్చుకుంటుంది? ఈమెకున్న కొరత ఏంటో కనుక్కో, అసలు మనల్ని ఇంతగా ప్రేమించడానికి కారణం ఏమిటి కనుక్కోమని అడిగినప్పుడు, అయ్యా మాకు అన్నీ ఉన్నాయి, పేరు ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ నా భర్త ముసలివాడు, నాకు పిల్లలు లేరు,
అదే మాకున్న కొరత ఉంది. సరే దైవజనుడు మరలా తిరిగి వెళ్ళేటప్పుడు అన్నాడు, మళ్ళా వచ్చే సంవత్సరానికి కల్లా ఈమె ఒళ్ళో ఒక 12 కుమారుడు ఉంటాడని చెప్పమని చెప్పినప్పుడు అలాగ ఆశీర్వదించి వెళ్ళాడు. అదే ప్రకారం దేవుడు ఆమెను దర్శించాడు, కుమారుడిని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడిని మన ఇంట్లో చేర్చుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న కొరతలు తీరిపోతాయి, కొదువులు తీరిపోతాయి, అవసరాలు తీరిపోతాయి, మనకున్నటువంటి వెలితి తొలగిపోద్ది, సంపూర్ణత వస్తుంది, సంతృప్తి కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దర్శిస్తాడు. దైవజనులను చేర్చుకున్న గృహాల్లో లేమి ఉండదు, కొరత ఉండదు, చీకటికి అధికారం ఉండదు, దైవశక్తులకు అధికారం ఉండదు, ఎలాంటి లోపాలు కూడా మీ ఇంటిలో మీ ఒంట్లో లేకుండా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయ. ఆ యేసుని చేర్చుకున్న వాళ్ళు ఎలాగ దీవించబడుతున్నారో దైవజనుని చేర్చుకున్న వాళ్ళు కూడా అదే విధంగా దీవించబడడం మనం చూస్తున్నాం. ఇస్రాయల్ దేశంలో 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఏలి అని దేవుడు సారే పాత్రలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి పంపించాడు. విధవరాలు దైవజనులను చేర్చుకుంది, ఆయనకు భోజనం పెట్టడం ద్వారా 3.5 సంవత్సరాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కరువుతో చనిపోయినా అల్లాడిపోయినా ఆమె గృహం మాత్రం పోషించబడింది. నీ ఇంట నువ్వు దైవజనుడు చేర్చుకుని ఏ విధమైన ఆతిథ్యం ఇచ్చినా దాని ప్రతిఫలాన్ని దేవుడు నీకు తప్పనిసరిగా ఇస్తాడు. గమనించండి, కొదవులు తీర్చిపడతాయి. అందరికీ కొరత ఉన్నా సరే, లోటు ఉన్నా సరే, కరువు ఉన్నా సరే, ఆ గృహము సమృద్ధితో తొలతూగిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇంట దైవజనుడు వచ్చి తిని వెళ్ళాడు కాబట్టి ఆ గృహములో ఆహారపు కొరత లేకుండా, దాహం ఏమన్నా వాటర్ కొరత లేకుండా దేవుడు సమృద్ధిని ఆ గృహానికి ఇచ్చాడు. కాబట్టి యేసుకు ఆతిథ్యం ఇచ్చే వాళ్ళలాగా మనం ఉండాలి. మన ఇంటిలో దైవజనుడు వస్తూ పోతూ ఉన్నప్పుడు మన ఇంట్లో కొరతలన్నీ తీరిపోతాయి, మన ఇంట్లో ఉన్న చీకటి తొలగిపోద్ది, అపవాది శక్తులకు అధికారం ఉండదు, మన ఇంట్లో ఏ కొదవు లేకుండా యేసు మన గృహంలో ఉన్నప్పుడు ఈ గృహానికి ఆయన అధిపతిగా ఉంటాడు. ఆయన ప్రతి అక్కరను తీరుస్తాడు, ప్రతి కొదవులు తీరుస్తాడు, అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తాడు. ఆయనే కాపరిగా ఉంటాడు, ఆయనే రక్షకుడుగా ఉంటాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. తెలుసుకోవాల్సిందిగా ప్రభు నామ మీకు తెలియజేస్తున్నాను. యేసును చేర్చుకున్నటువంటి వాళ్ళు దీవించబడినట్లుగా మీరు కూడా మీ హృదయాల్లో యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, చేర్చుకోండి. మీ హృదయంలో ఉన్న వేదన, కలవరము, అశాంతి, అసమాధానం తొలగిపోద్ది. నెమ్మది, సంతోషము, సమాధానం, ఆనందం ప్రభు మీ హృదయంలో ఉంచుతాడు. అలాగే మీ ఇంట్లో కూడా మీ దైవజనుణ్ణి మీరు తరచుగా చేర్చుకోండి, తగిన రీతిలో ఆతిథ్యం ఇవ్వండి. ఆ విధంగా మీ కుటుంబానికి శుభం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది. అలాంటి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతిస్తున్నాం. మిమ్మలను ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహాలను, ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చిన గ్రామాలను, ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చిన స్థలములను, ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చిన హృదయాలను మేము గమనించాం. ప్రభువా, ఎవరైతే మిమ్మలను చేర్చుకుంటారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని, వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయని, వారికి నెమ్మది కలుగుతాయని, సమాధానం కలుగుతాయని, వారి కొరతలు తీర్చివేయబడతాయని, వారికి ఆహారం కొరత లేకుండా చేస్తామని మీరు వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న ప్రియులందరూ కూడా దైవజనుని పిలిపించుకుని తగిన రీతిలో ఆతిథ్యం ఇచ్చి ప్రభా మీ ద్వారా వచ్చే దీవెనల ఆశీర్వాదాలు అనుభవించే భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబంలో ఉన్న కొదువులు, కొరతలన్నీ కూడా కొట్టివేయండి. కుటుంబంలో ఉన్న సమస్యలు, శ్రమలన్నింటి నుండి కూడా విడుదల కలుగుచేయండి. ఈ కుటుంబం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క శాపమును కొట్టివేసి ఆశీర్వాదము చేత కుటుంబాలను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, కొదువుల కొరతలన్నీ గృహాల్లో నుండి తొలగించండి, సమృద్ధిని కలుగుచేయండి. వీరు చేస్తున్న వ్యాపారములను దీవించండి, వీరు చేస్తున్న వ్యవసాయములను దీవించండి, వీరు చేస్తున్న చేతి వృత్తులను అభివృద్ధిపరచండి, వీరు చేస్తున్న ప్రయాణాల్లో క్షేమం దాయిచ్చేయండి, పనుల్లో జయము దాయిచ్చేయండి, ఆత్మీయంగా బలపరచండి. ఇంకా వీరి గృహాల్లో నెమ్మది లేకపోతే నెమ్మది, మీరు గృహాల్లో మీరు లేకపోతే మీరు నివాసం చేయండి. మీ దాసులకు ఆతిథ్యం ఇచ్చిన ద్వారా ఏ విధమైన ప్రతిఫలాన్ని పొందుకుంటారో ఈ దినమందు వాక్యం ద్వారా తెలుసుకునే భాగ్యమును బిడ్డలు కలుగు చేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యమును మీ హృదయాల్లో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించి మీ వలన దీవించబడే భాగ్యం కలుగు చేయమని యేసు పరిశుద్ధనామన నడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే
స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయొచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. మీ కొరకు మేము అనునిత్యము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.